గిరిజనుల అభివృద్ధి కోసం గత టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 3 విడుదల చేసిందని టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా నాగజగదీష్ అన్నారు. పాడేరులోని మాజీ ఎమ్మెల్యే గిట్టి ఈశ్వరి స్వగ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు జీవో 3 ను కొట్టేయడంపై గిరిజనులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యే గిట్టి ఈశ్వరి పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తానే ఉన్నాం. ఆ జీవో నెంబర్ 3 ఎలా వచ్చింది, ఆ జీవో నెంబర్ 3 గిరిజనులకు ఎంత ఉపయోగపడింది, అది ఎవరిచ్చారు, ఏ ప్రభుత్వంలో ఇచ్చారన్నది గిరిజనులకు తెలుగుదేశం పార్టీ ఎంత అండగా ఉన్నది అన్న విషయం ఈరోజు ప్రజలందరికీ తెలియజేసి అరెస్ట్ చేయడానికి ఈ సంవత్సరం ఇదైంది. ఇలాగ అధికారంలో వచ్చిన వెంటనే ఆ ప్రజావేదిక 10 కోట్ల రూపాయలు ప్రజావేదిక బద్దలు కొట్టారు. ఓన్లీ బద్దలు కొట్టారు, మీ కక్ష తీరితే అందులో ఉన్న సామాన్లు 5-6 కోట్ల రూపాయలు ఈ రోజు రోడ్డు పాలు చేశారే అక్కడే వదిలారే, అక్కడ ఏదో కట్టడమో అది మెటీరియల్ పట్టుకెళ్ళి ఇంకో కట్టడమో చేయొచ్చు. ప్రజా సొమ్ము దుర్వినియోగం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే 1300 కోట్లతో రంగు వేశారు, హైకోర్టు ముట్టుకాయలు పెడితే ఇంకో 1300 కోట్లతో బయట రంగు వేస్తున్నారు ఇప్పుడు. ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం కదా. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఏంటి ప్రజలకు చేస్తున్నారని నేను అడుగుతున్నాను. అంతేకాదు ఏమాత్రం ఈ ప్రభుత్వానికి గిరిజనుల మీద చిత్తశుద్ధి లేదు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే ఆ జీవో నెంబర్ 3 మీద వీళ్ళు అప్పీల్కి వెళ్ళాలి, మనకి దీనికి లెక్కలు పెట్టాలి, జీవో నెంబరు మరి పునరుద్ధరించడానికి బాధ్యత తీసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత గిరిజనులు లేరు, బీసీలు లేరు, బీసీల మీద కేసులు, గిరిజనుల్ని ఖాతా చేయలేదు. ఏదైనా సరే గిరిజన సోదరులు అందరికీ చెప్తున్నాను, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు గిరిజన గ్రామాల్లో 1000 కోట్లు అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని తెలియపరుస్తున్నాను.